కాళేశ్వరం కమిషన్ ముందు ఐదుగురు తాజా మాజీ ఎస్సీలు, ఈఈలు విచారణకు హాజరయ్యారు. ఉన్నతాధికారులకు తెలియకుండా తిరుపతి రవాణా అధికారి ఏజెన్సీలకు 1,600 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్టు ఇంజనీర్లు కమిషన్ ముందు ఒప్పుకున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించారు. తిరుపతిరావు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని ఇంజనీర్లు చెప్పారు. ఇక 2022 జూలైలో భారీ వరదలు వచ్చాయని, ఆ వరదల కారణంగా సీసీ బ్లాక్ దెబ్బతిన్నట్లు కమిషన్ కు తెలిపారు. డ్యామేజ్ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. డిజైన్లు, డ్రాయింగ్లు ఎవరు ప్రిపేర్ చేశారని ఇంజనీర్లను కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఇంజనీర్లు వ్యాస్కోప్ సంస్థ డిజైన్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసిందని, సిఈసిడిఓ అనుమతితోనే తాము అమలు చేశామని పేర్కొన్నారు. నిర్మాణానికి ముందు గ్రౌండ్లో ఏమైనా టెస్టులు జరిగాయని అడిగిన ప్రశ్నకు ఎన్ఐటి వరంగల్ ఆధ్వర్యంలో పలు పరీక్షలు జరిపినట్లు ఇంజనీర్లు తెలిపారు. ఇక బ్యారేజీల వద్ద డ్యామేజ్ కు ప్రధాన కారణం ఏంటన్న ప్రశ్నకు వరదలు అనుకున్న దానికంటే భారీగా రావటమేని వెల్లడించారు ఇంజనీర్లు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, కాళేశ్వరం కమిషన్ విచారణలో తేలిన ముఖ్య అంశాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. కాళేశ్వరం కమిషన్ విచారణ గత కొద్ది రోజులుగా కూడా కొనసాగుతుంది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. గత కొద్ది రోజుల క్రితం విచారణ కమిషన్ ముందు సంబంధించిన ఇంజనీర్లను, తర్వాత ఇతర నీటిపారుదల రంగ నిపుణులను కూడా పిలిచిన పిసి ఘోష్ కమిషన్ సంబంధించిన ఐఏఎస్ అధికారులను కూడా పిలవడం జరిగింది. అయితే ఇవాళ గత మళ్ళీ 2-3 రోజుల నుంచి విచారణ దూకుడు పెంచిందని చెప్పి అనుకోవాలి. చంద్రఘోష్ ఇప్పటికే ఈ సంబంధించిన అఫిడవిట్లను సమర్పించిన నేపథ్యంలో అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు, ఇప్పుడు విచారణ ముందు చెప్తున్న అంశాలు సమన్వయంతో ఉన్నాయా లేదా సరిగా ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఇవాటి విచారణకి మాత్రం తాజా మాజీ ఇంజనీర్లు కూడా హాజరవడం జరిగింది. 5 ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు కూడా హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉన్నతాధికారులకు తెలియకుండా దాదాపు తిరుపతి రావు అనే అధికారి ఏజెన్సీలకు 1,600 కోట్ల రూపాయలు గ్యారంటీలు, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినట్టు కమిషన్ ముందు ఇంజనీర్లు ఒప్పుకున్నారు. అంటే ఏ విధమైన ఒప్పందం లేకుండా ఎలా ఇచ్చారని చెప్పి కూడా కమిషన్ వారిని వారించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులు జరుగుతున్న ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఉన్న ఇంజనీరింగ్ అధికారులు కానీ ఆ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన ఓఎస్డీలు కానీ, సీఎంఓ సెక్రటరీస్ కానీ, అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఒక అడపాదడప అగ్రిమెంట్లు చేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అనుమానాలు వచ్చే విధంగా ఈరోజు ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక భారీ అవకతవకలు జరిగాయి, అక్రమాలకు పాల్పడ్డారు, 100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక అనేక విషయాలపై, ఒకవైపు పవర్ ప్రాజెక్టుపై జరిగిన అవకతవకలపై కమిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకొని నిర్మించడం జరిగింది. దాదాపు 80,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో మొదలుపెట్టిన ప్రాజెక్టు 100 కోట్లు దాటిందని చెప్పి అప్పటి ప్రభుత్వమే చెప్పిన నేపథ్యంలో ఇతర భవనాలపైన కూడా ఈరోజు అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు కమిషన్లు వేసి విచారిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కమిషన్ మాత్రం చాలా సీరియస్గా వర్క్ చేస్తామని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే ఆ సమయం వారికి గడువు కూడా పెంచారు. ఈ నెల 31వ తేదీతో గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గడువులోపే ఇంజనీర్ల నుంచి కానీ, ఇతర అధికారుల నుంచి కానీ, మాజీ ఇంజనీర్ల నుంచి కానీ, అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఉన్న ఇంజనీర్గా పనిచేసిన వాళ్ళు, నీటిపారుదల రంగంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే విచారించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వారం రోజుల పాటు జరిగే విచారణ కార్యక్రమంలో దాదాపు 40 మందికి పైగా అన్ని రకాల ఇంజనీర్లను కూడా పిలిచి విచారిస్తామని చెప్పి పిసి కమిషన్ చెప్పింది. ఇప్పుడు బహిరంగ విచారణ ఏదైతే కొనసాగుతుందో ప్రజాకోర్టులో, ఆ విచారణలో అనేక మంది అధికారులు కూడా పిసి ఘోష్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పడం తడబడుతున్నారని చెప్పి కూడా తేలింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ కాళేశ్వరం 3 బ్యారేజీలు నిర్మాణం చేశారో, ఆ బ్యారేజీల కింద వేసిన పిఎస్ కుంగుబాటు అనేది కూడా పెద్ద ఎత్తున జరిగింది. మొత్తం ప్రాజెక్టే కూలిపోతుందన్న భయం కూడా ఉందని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం వంటి విషయాలు చూశాం. కాబట్టి ఈ విషయంలో తేల్చామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కమిషన్ కూడా దిశగా పనిచేసి గవర్నమెంట్ ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన పద్ధతిలో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతుంది శిరీష. ఓకే రైట్ రామ్, థ్యాంక్ యూ.